అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఆ శ్రీరామచంద్రుడికి సంబంధించిన ఒక చక్కటి మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు శ్రీ భద్రాచల రామదాసుల వారు. ఆయన శ్రీరామచంద్రునికి గొప్ప భక్తులు. మనం ఇంతకుముందు రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ అంటూ ఆ భద్రాచల రామదాసుల వారి ఒక చక్కటి మంగళహారతిని కూడా నేర్చుకున్నాం. అలాగే హారతి గైకొను అరమరసేయక ఆశ్రిత పాల శ్రీరామచంద్ర అంటూ ఇంకో చక్కటి మంగళహారతిని కూడా నేర్చుకున్నాం. మన ఛానల్లో మంగళహారతులు అనే ప్లేలిస్ట్ కూడా ఉంది. అందులో అందరి దేవుళ్లకు సంబంధించి చాలా మంచి మంచి మంగళహారతులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి మంగళహారతి, ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణీహారునకు మంగళము రామునకు అంటూ ఆ రామచంద్రుడికి ఆ భద్రాచల రామదాసుల వారు చాలా చక్కగా ఈ పాటతో మంగళ నీరాజనాలు అందిస్తే మనం ఆ పాట నేర్చుకొని పాడుకొని ఆ రాముడికి చక్కగా నాదనీరాజనాన్ని అందిద్దాం. ఈ హారతితో స్వామిని పూజించుకుందాం. ఇక ఈ పాట కాపీ రాగం ఆధారంగా స్వరపరచబడింది అని చెప్పవచ్చు. తాళం ఖండచాపు తాళం. ఈరోజు మనం ఏ అంటే ఆరు శృతిలో ఈ మంగళహారతిని నేర్చుకోబోతున్నాం. ఈ మంగళహారతి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా మంగళహారతులన్నీ కూడా చాలా చాలా సులభంగానే ఉంటాయి, ఎందుకంటే అందరూ పాడుకోవాలి కాబట్టి. ఇది పల్లవి ఏ విధంగా ఉందో చరణాలన్నీ కూడా సేమ్ ట్యూన్లో ఉంటాయన్నమాట. ఇక ఈ మంగళహారతిని నేర్చుకుందాం. ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణిహారునకును ఈ మంగళహారతి వింటున్నప్పుడు ఇందులో పదాలు కష్టంగా ఉన్నట్లు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ ఇవి విడదీసుకొని నేర్చుకుంటే, ఆ విడదీసి రాసుకొని ఆ సాహిత్యాన్ని నేర్చుకుంటే చాలా సింపుల్గా సులభంగా ఈ మంగళహారతిని నేర్చుకోవచ్చు. ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణి హారునకును హారకర్పూర నీహార హీరాపటిర తారాళికీర్తి విస్తారునకును హారకర్పూర నీహార హీరాపటిర తారాళికీర్తి విస్తారునకును జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణిహారునకును ఈ లైన్ పాడేటప్పుడు ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ బ్రీత్ తీసుకోవాలో మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ మనం దుష్ట సంహారునకు అయిపోయిన తర్వాత ఊపిరి తీసుకొని మళ్ళీ ఘనమణిహారునకును పాడితే సులభంగా పాడుకోవచ్చు. ఈ లైన్ని 2 సార్లు పాడాలి. ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణిహారునకును
ధీరునకు వనది గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణి హారునకును హార కర్పూరని హార హీరాపటిర హార కర్పూరని హార హీరాపటిర తారాళి కీర్తి విస్తారునకును ఈ లైన్ లో కూడా హార కర్పూర నీహార హీరా పట్టిర పాడిన తర్వాత అక్కడ బ్రీత్ తీసుకొని తారాళి కీర్తి విస్తారుణకును అని పాడాలి. ఇది కూడా రెండు సార్లు హార కర్పూర నీహార హీరా పట్టిర హార కర్పూర నీహార హీరా పట్టిర తారాళి కీర్తి విస్తారుణకును జయ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. ఇలా ఈ లైన్ని కూడా రెండు సార్లు, అంటే ప్రతి లైన్ని కూడా రెండు సార్లు పాడాం. ఇదే విధంగా మిగిలిన చరణాల్లో కూడా ఒక్కొక్క లైన్ని రెండు సార్లు పాడాలి. ఇప్పుడు ఈ పల్లవిని ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. ధీరునకు వనది గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణి హారునకును ధీరునకు వనది గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణి హారునకును హార కర్పూరని హార హీరాపటిర తారాళి కీర్తి విస్తారునకును హార కర్పూరని హార హీరాపటిర తారాళి కీర్తి విస్తారునకును జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళము రామునకు మంగళము రామునకు మహిత శుభనామునకు మహిత శుభనామునకు మంగళము సీత మంగళము సీత సమేతునకును సమేతునకును మంగళము రామునకు మంగళము రామునకు మహిత శుభనామునకు మహిత శుభనామునకు మంగళము సీత సమేతునకును మంగళము సీత సమేతునకును మంగళము రామునకు మహిత శుభనామునకు మంగళము రామునకు మహిత శుభనామునకు మంగళము సీత సమేతునకును మంగళము సీత సమేతునకును మంగళము సురమకుట మంగళము సురమకుట మణి లలిత పాదునకు మణి లలిత పాదునకు మంగళము క్షీరాబ్ధి మంగళము క్షీరాబ్ధి మందిరునకు మందిరునకు మంగళము సురమకుట మంగళము సురమకుట మణి లలిత పాదునకు మంగళము మంగళము క్షీరాబ్ధి క్షీరాబ్ధి మందిరునకు మందిరునకు మంగళము సురమకుట మణి లలిత పాదునకు మంగళము సురమకుట మణి లలిత పాదునకు మంగళము క్షీరాబ్ధి మందిరునకు మందిరునకు జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపాడుదాం. మంగళము రామునకు మహిత శుభనామునకు, మంగళము సీతా సమేతునకును, మంగళము రామునకు మహిత శుభనామునకు, మంగళము సీతా సమేతునకును, మంగళము సురమకుటమణి లలిత పాదునకు, మంగళము క్షీరాబ్ది మందిరునకు, మంగళము సురమకుటమణి లలిత పాదునకు, మంగళము క్షీరాబ్ది మందిరునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు, ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు, దుర్మనో భేద్యునకు భవరోగ వైద్యునకును, దుర్మనో భేద్యునకు భవరోగ వైద్యునకును, సద్యోఫల ప్రదున కాద్యంతరహితునకు, సద్యోఫల ప్రదున కాద్యంతరహితునకు, విద్యా వివేక జన, విద్యా వివేక జన హృద్యునకును, హృద్యునకును సద్యోఫల ప్రదున, సద్యోఫల ప్రదున. ఇక్కడ ఫల అన్నప్పుడు పాని ఒత్తి పాడాలి. సద్యోఫల ప్రదున, సద్యోఫల ప్రదున కాద్యంతరహితునకు, కాద్యంతరహితునకు విద్యా వివేక జన, విద్యా వివేక జన హృద్యునకును, హృద్యునకును సద్యోఫల ప్రదున కాద్యంతరహితునకు, సద్యోఫల ప్రదున కాద్యంతరహితునకు విద్యా వివేక జన హృద్యునకును, విద్యా వివేక జన హృద్యునకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపాడండి. ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు, దుర్మనో భేద్యునకు భవరోగ వైద్యునకును, ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు, దుర్మనో భేద్యునకు భవరోగ వైద్యునకును, సద్యోఫల ప్రదున కాద్యంతరహితునకు విద్యా వివేక జన హృద్యునకును, సద్యోఫల ప్రదున కాద్యంతరహితునకు విద్యా వివేక జన హృద్యునకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. ఇక చివరి చరణం. జైత్రునకు సౌమిత్రి మిత్రునకు, జైత్రునకు సౌమిత్రి మిత్రునకు, భక్తవన చైత్రునకు, భక్తవన చైత్రునకు నవ పద్మ నేత్రునకును, నవ పద్మ నేత్రునకును జైత్రునకు, జైత్రునకు సౌమిత్రి, సౌమిత్రి మిత్రునకు, మిత్రునకు భక్తవన, భక్తవన చైత్రునకు, చైత్రునకు నవ పద్మ, నవ పద్మ నేత్రునకును, నేత్రునకును జైత్రునకు సౌమిత్రి మిత్రునకు,
చైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన చైత్రునకు భక్తవన చైత్రునకు నవ పద్మ నేత్రునకును నవ పద్మ నేత్రునకును మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు సురవినుత సురవినుత పాత్రునకు జగదవన పాత్రునకు జగదవన సూత్రునకును సూత్రునకును మిత్రవంశాబ్ధి మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు సన్మిత్రునకు సురవినుత సురవినుత పాత్రునకు పాత్రునకు జగదవన జగదవన సూత్రునకును సూత్రునకును మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు సురవినుత సురవినుత పాత్రునకు జగదవన సూత్రునకును పాత్రునకు జగదవన సూత్రునకును జయ మంగళం నిత్య శుభమంగళం 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 నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం ఇలా ఈ పాటను ఎండ్ చేసేటప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం 3 సార్లు పాడి నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం అంటూ ఆ పాటను ఎండ్ చేస్తే ఈ మంగళహారతి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ లాస్ట్ చరణానికి కూడా ఆ లాస్ట్ చరణ నుంచి ఈ ఎండింగ్ వరకు కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన చైత్రునకు నవ పద్మ నేత్రునకును జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన చైత్రునకు నవ పద్మ నేత్రునకును మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు సురవినుత పాత్రునకు జగదవన సూత్రునకును మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు సురవినుత పాత్రునకు జగదవన సూత్రునకును జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం నిత్య శుభమంగళం. ఇప్పుడు ఈ మంగళహారతిని ఒకసారి మొత్తం కూడా కలిపి పాడుకుందాం. ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణి హారునకును ధీరునకు వనధి గంభీరునకు దుష్ట సంహారునకు ఘనమణి హారునకును హారకర్పూరని హారహీరాపటిర తారాళి కీర్తి విస్తారునకును హారకర్పూరని హారహీరాపటిర తారాళి కీర్తి విస్తారునకును జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మంగళము రామునకు మహిత శుభనామునకు మంగళము సీతా సమేతునకును మంగళము రామునకు మహిత శుభనామునకు మంగళము సీతా సమేతునకును
మంగళము సురమకుట మణి లలిత పాదునకు, మంగళము క్షీరాబ్ధి మందిరునకు, మంగళము సురమకుట మణి లలిత పాదునకు, మంగళము క్షీరాబ్ధి మందిరునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు, దుర్మనో భేద్యునకు భవరోగ వైద్యునకును, ఆద్యునకు బ్రహ్మాది వేద్యునకు, దుర్మనో భేద్యునకు భవరోగ వైద్యునకును, సద్యోఫలప్రదున కాద్యంతరహితునకు విద్యా వివేకజన హృద్యునకును, సద్యోఫలప్రదున కాద్యంతరహితునకు విద్యా వివేకజన హృద్యునకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన చైత్రునకు నవ పద్మ నేత్రునకును, జైత్రునకు సౌమిత్రి మిత్రునకు భక్తవన చైత్రునకు నవ పద్మ నేత్రునకును, మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు సురవినుత పాత్రునకు జగదవన సూత్రునకును, మిత్రవంశాబ్ధి సన్మిత్రునకు సురవినుత పాత్రునకు జగదవన సూత్రునకును. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం, నిత్య శుభ మంగళం, నిత్య శుభ మంగళం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మంగళహారతి వింటుంటేనే చాలా మంగళప్రదంగా శుభప్రదంగా, అలా వింటుంటేనే శ్రవణానందంగా అనిపిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ఈ రాముడి మంగళహారతి నేర్చుకొని ఆ రామయ్య ముందు పాడుకొని మీకు కలిగిన ఆనందాన్ని మంచి మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, పాటలంటే సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.